తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ఇవాళ బర్ట్రాండ్ రస్సెల్ సిరీస్ లో భాగంగా ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ గురించి మాట్లాడటానికి మనతో పాటు ఇవాళ గోవింద్ గారు ఉన్నారు, అలాగే వారితో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో అండి. నమస్తే రామ్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. మనం బర్ట్రాండ్ రస్సెల్ సిరీస్ లో ఇప్పటిదాకా చాలా మాట్లాడుకున్నాం. అసలు ఆయన మ్యాథమెటిక్స్ అంటే ఆయన లాజిక్ నాలెడ్జ్ గురించి ఇప్పటిదాకా చాలా ప్రస్తావించాం. గత వారం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడాం. ఈసారి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్ అంటున్నారు, అసలు ఏంటి? బర్ట్రాండ్ రస్సెల్ గారు దాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? దానికి అంటే గణితానికి తర్కానికి గల సంబంధం దాంట్లో ఎలా పొందుపరిచారు? దాని గురించి కొద్దిగా మా శ్రోతలకి వివరిస్తారా? తప్పకుండా రామ్ గారు. మనం లాస్ట్ వీక్ బర్ట్రాండ్ రస్సెల్ గారి ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మనం చాలా కూలంకషంగా చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రిన్సిపియా మ్యాథమెటికా. అసలు ప్రిన్సిపియా మ్యాథమెటికా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే దానికి కారణం కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్సే. ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లోని ముఖ్యంగా గణిత సూత్రాలని ప్రతిపాదిస్తున్నప్పుడు ఈయన గురువు గారైన నార్త్ వైట్ హెడ్ ఆయన బర్ట్రాండ్ రస్సెల్ గారు ఇద్దరు కలిసి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి ఎక్స్టెండెడ్గా ఒక గణిత ప్రాథమిక సూత్రాలతోని అసలు గణితం అనేది ఎక్కడి నుంచి మొదలైంది, అసలు గణితానికి మూలం ఏంటి, గణితాన్ని మనం తర్కం దగ్గరికి తీసుకెళ్ళి తర్కం దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే తర్కానికి ఎప్పుడూ కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక ప్రెమిసెస్ లేదా దానికి ఇంకొక అబ్జర్వబుల్ ప్రెమిసెస్, ఆ రెండింటిని నుంచి మనం ఒక కంక్లూజన్ తీసుకుంటే ఆ కంక్లూజన్ అనేది గ్యారంటీడ్ టు లీడ్ టు ట్రూత్, అంటే మీకు సత్యానికి చెరువుగా తీసుకెళ్తుంది అన్నమాట. సో అటువంటి ప్రాథమికమైన ఒక తార్కిక జ్ఞానం కలిగిన గణితాన్ని మనం రూపొందించగలమా లేదా అన్న విషయం మీద వీళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా అని రాయడం జరిగిందనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికాలోని బేసిక్గా మ్యాథమెటికల్ ఫిలాసఫీ, అసలు మ్యాథమెటిక్స్ యొక్క తత్వం ఏమిటి అన్న విషయాన్ని, తర్వాత గణితాన్ని ప్రాథమిక సూత్రాలతోని తర్కంలాగా రిడ్యూస్ చేసి దాన్ని అక్కడి నుంచి గణితంలో ఉన్న ఏ ఫార్ములానైనా సరే డిఫెండ్ చేయగలగాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా రాయడం జరిగిందనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ అండ్ బర్ట్రాండ్ రస్సెల్ గారు ఇద్దరు కలిసి దానికి రచయితలు అన్నమాట ఇద్దరు కూడా. అందులో బర్ట్రాండ్ రస్సెల్ గారు మ్యాథమెటికల్ ఫిలాసఫీ పార్ట్ ని, అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి అని వివరించడం కోసం ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా తీసుకుంటే, దాని సింబల్స్ లో ఎలాగా మ్యాథమెటిక్స్ ని డిఫైన్ చేయాలి అన్నది నార్త్ వైట్ హెడ్ గారు తీసుకున్నారు అనమాట. వీళ్ళిద్దరూ 1903 నుంచి ప్రారంభించి అప్పుడు ఈ రాయల్ సొసైటీ దీనికి ఫండింగ్ చేసింది. అప్పుడు ఇద్దరు ఏమనుకున్నారంటే ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేద్దాం అని మొదలుపెట్టిన వాళ్ళు దీని యొక్క విస్తారాన్ని చూసి ఆశ్చర్యపోయారు అనమాట. ఇది రాస్తూ ఉంటే ఇంకా ప్రతీది డిఫైన్ చేయాల్సి వస్తుంది అని, ఇది రాయడానికి వాళ్ళకి 10 ఏళ్ల కాలం పట్టింది. ఒక 10 ఇయర్స్ విస్తృతంగా కూలంకషంగా ప్రతిదాన్ని డిఫైన్ చేస్తూ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ని రచించడం జరిగిందనమాట. 1903 నుంచి రాస్తే మొట్టమొదటి ప్రింట్ బయటికి 1910 వచ్చింది అనమాట. 1910 నుంచి తర్వాత నెక్స్ట్ వాల్యూమ్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా 3 వాల్యూమ్స్ లో రాయడం జరిగింది. మొదటి వాల్యూమ్ 1910, రెండో వాల్యూమ్ 1912, మూడో వాల్యూమ్ 1913 వచ్చిందనమాట. ఇది ఎంత విస్తారంగా రాశారంటే వీళ్ళకే ఇంత విస్తారంగా ఇంత నిశితంగా ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేలాగా ఏదైనా ఒక చిన్న డెఫినేషన్ ఉంటే దాన్ని ఎలా డిఫైన్ చేయాలి అన్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రాథమిక సూత్రాలకి బాగా డీప్ లోతైన అధ్యయనం చేసి రాయడం వల్ల ఈ పుస్తకానికి అసలు ఇతరులకు ఎవరికైనా అర్థమవుతుందా లేదా అన్న సంశయాలు కూడా
విల్లబుచ్చారు. ఈ ఈ వాల్యూమ్స్ మూడు రాయడంలోని ఈ రాయల్ సొసైటీ వాళ్ళు అప్పటికే ఏమనుకున్నారంటే, ఈ కేంబ్రిడ్జ్ వాళ్ళు, ఇది ఎలాగ లాస్ అవుతుంది అని, £600 లాస్ అవుతుంది దీన్ని పబ్లిష్ చేయడం ద్వారా కానీ లేకపోతే దీని సేల్స్ ద్వారా కానీ ఎస్టిమేషన్ వేశారు అనమాట. సో దీని ప్రింటింగ్ ఆపేద్దామా లేదా అన్నప్పుడు మళ్ళీ రాయల్ సొసైటీ ఒక £200 ఎడిషన్కి ఇచ్చింది అనమాట, ఇంకా £100 తక్కువని. ఈ £100 ఎవరు ఇస్తారు? అప్పుడు బటన్ రసెల్ గారు అండ్ వైట్ హెడ్ వాళ్ళిద్దరూ కూడా £50-£50 వేసి £100తోని ఈ దీనికి ఫండింగ్ చేసి రాయడం జరిగింది అనమాట. మొట్టమొదటిసారిగా సుమారు ఒక 750 ప్రతులు వాల్యూమ్ 1కి, తర్వాత వాల్యూమ్ 2 and 3 కలిపి 500 ప్రతులు ప్రింటింగ్ చేసి వేశారనమాట. ఈ ప్రింటింగ్ చేసిన తర్వాత ఆ కాపీలన్నీ కూడా యూనివర్సిటీస్కి లైబ్రరీస్కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళకంటూ ఓన్ కాపీ లేదు. అప్పుడు బెట్రన్ రసెల్ ఫ్రెండ్స్ ఒక కాపీ ఇమ్మని అడిగితే ఈయన రాసిన చేతి వ్రాత ఏదైతే ఉందో అవి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రిన్సిపియా మ్యాథమెటికా యొక్క వాల్యూమ్ చాలా విస్తారంగా అవ్వడము, దాంట్లో ప్రతిదీ కూడా ఒక కొత్త ఆధారితమైన ఒక ఒక ఓన్ న్యూ సింబాలిక్ సిస్టమ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఒక అధికార భాష అన్నట్టుగా ప్రతిదీ దాన్ని కొన్ని చాప్టర్స్ కింద పెట్టి బేసిక్గా మ్యాథమెటిక్స్ సంఖ్య అంటే ఏంటి, అంటే ఏ లెవెల్ ఎంత లోయెస్ట్గా ఉంటుందంటే అది, హౌ టు ప్రూవ్ 1+1=2. సో మనం ఇప్పుడు కనుక మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే ఏ యూనివర్సిటీలో అయినా సరే 1+1=2 అన్న విషయాన్ని మనం చేయాల్సిన పని లేదు. మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం మ్యాథమెటిక్స్ అంటే నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, తర్వాత మనకేమో కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు, తర్వాత ఏమో మనకి ప్రస్తారాలు సంయోగాలు శ్రేయుడులు ఇటువంటివన్నీ. అంటే మనకి ఈ గణితం అనేది ప్రాథమికంగా ఎక్కడి నుంచి సంఖ్యల నుంచి మొదలైంది అన్న దగ్గర నుంచి మనకు అర్థమెటిక్ అంటాం. మొట్టమొదటి మ్యాథమెటిక్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకునేది అర్థమెటిక్, అర్థమెటిక్ తర్వాత మనం నేర్చుకునేది ఆల్జబ్రా, ఆల్జబ్రా తర్వాత మనం నేర్చుకునేది రేఖాగణితం, రేఖాగణితం అంటే జామెట్రీ, జామెట్రీ తర్వాత ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ తర్వాత మనకి ప్రీ క్యాలిక్యులస్, ప్రీ క్యాలిక్యులస్ తర్వాత మనం క్యాలిక్యులస్, క్యాలిక్యులస్ దగ్గర నుంచి మనకి ఇంకా ఇంకా ఈక్వేషన్స్, తర్వాత ఇంకా కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్ అంతా. ఆ తర్వాత నేర్చుకునేది ప్యూర్ మ్యాథమెటిక్స్, అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్, అంటే మ్యాథ్ని ఎలా ప్రూవ్ చేయాలన్నది. సో ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అంతా అయిన తరువాత బాగా మనకి మ్యాథమెటిక్స్లో గణితంలో బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం వెరీ బేసిక్ థింగ్స్ అనమాట, అంటే ఫండమెంటల్స్, హౌ డు యూ ప్రూవ్ ఒక ట్రయాంగిల్లోని మూడు యాంగిల్స్, అంటే ఆ మూడు కోణాలని కలిపితే 180 degrees వస్తుంది అన్న విషయాల దగ్గర నుంచి, సరళ రేఖలు రెండు ఎందుకు కలుసుకోవాలన్న దగ్గర నుంచి, తర్వాత సర్కిల్లోని ఒక ట్రయాంగిల్ని మనం ఇన్స్క్రైబ్ చేయగలిగితే దాని ఆ రేడియస్ దగ్గర నుంచి చేయగలిగితే అది ఎప్పుడు కూడా లంబకోణంలో ఉంటుందని, ఇటువంటి విషయాలను ప్రూవ్ చేయడానికి మనకి హయ్యర్ మ్యాథమెటిక్స్ అవసరం అవుతుంది అనమాట. కానీ ఇటువంటి మ్యాథమెటిక్స్ని ఫండమెంటల్గా సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్స్ని మనం 1, 2, 3 ఆ సీక్వెన్స్ ఎలా ప్రారంభమైంది, సంఖ్య అంటే ఏంటి అన్న విషయాల్ని కులంకుశంగా చర్చించడం కోసం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది రాయడం జరిగింది. గోవింద్ గారు, ఇందులో ఎన్ని విభాగాలు ఉన్నాయండి ప్రిన్సిపియాలో, వారి గురించి చెప్తారా? యా, ప్రిన్సిపియాలోని మొత్తం చాలా భారీ వాల్యూమ్స్, 3 volumes ఉన్నాయండి. ఈ 3 volumes లోని మన దీన్ని 6 విభాగాలుగా విభజించడం జరిగింది. ఇవి చాలా ఆధునికమైన లాజిక్ లాగానే ప్రిన్సిపియా ప్రతిపాదన ఏంటంటే మెయిన్ తర్కం అనమాట. తర్కం అంటే ఏంటి, లాజిక్ అని మనం చెప్పుకున్నాం. అంటే లాజికల్గా, లాజికల్ యూనిట్స్గా మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా ఒక చిన్న చిన్న ప్రతిపాదనల ద్వారా మనం చేయడాన్ని ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్షణం అని ముఖ్య ఉద్దేశం చెప్పుకున్నాం. దీంట్లో మనకి 6 ప్రాథమికంగా మనకి 3 volumes ఉన్నాయి. ఈ 3 volumes లోని 6 sections కింద దీన్ని విడగొట్టారనమాట. Volume 1, Volume 2, Volume 3 లోని Volume 1 లోని మ్యాథమెటికల్ లాజిక్ అంటే గణితం యొక్క తర్కం అనమాట, గణిత తర్కం ఉంటుంది. తర్వాత ఏమో ప్రతిపాదనలు అంటే మన ప్రపోజిషనల్ లాజిక్ అంటాం అది. దాని తర్వాత ఏమో థియరీ ఆఫ్ టైప్స్,
థియరీ ఆఫ్ టైప్స్ అనేది మనం అంతకుముందు చెప్పుకున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లోని. ఆ థియరీ ఆఫ్ టైప్స్ ని ఇంకా విస్తారంగా చర్చించడం జరిగింది. తర్వాత అర్థమెటిక్, అర్థమెటిక్ తర్వాత సింబాలిక్ కన్వెన్షన్స్, అంటే మ్యాథమెటిక్స్ లోని సింబాలిక్ కన్వెన్షన్స్ ఎలా వస్తాయి అంటే ఒక ఫంక్షన్స్ లాగా అనమాట. అంటే ఇఫ్ ఏ దెన్ బి, అంటే ఏ కనుక అయినట్లయితే అది బి అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ఎక్కడైనా సరే సంథింగ్ ఈక్వల్ టు ఏ దెన్ దట్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయడం. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అనే దాన్ని మనం ఒక బోర్డు మీద వేసి చూపించాలని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం. కానీ మ్యాథమెటిక్స్ అనేది ఒక రేడియో ప్రోగ్రామ్ లో చెప్పడం అనేది చాలా కష్టం అనమాట. అసలు ఈ ప్రోగ్రామ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి. బెర్ట్రాండ్ రస్సెల్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మ్యాథమెటిక్స్ అనేది నథింగ్ బట్ లాజిక్ అని, దీన్ని సింబల్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని, ప్రతి దాన్ని కూడా ఈ స్టేట్మెంట్స్ ని సింబాలిక్ గా తీసుకురావడానికి సింబాలిక్ కన్వెన్షన్స్ అని ఒక కొత్త భాషని, అంటే ఒక కొత్త వరవడిని తీసుకొని వచ్చి మ్యాథమెటిక్స్ మొత్తాన్ని కూడా ఒక బేసిక్ లెవెల్లోని ఒక డీపెస్ట్ వెరీ ఫండమెంటల్ లెవెల్లో చేయడం జరిగింది. దాంట్లో మనకి ఈ కార్డినల్ అర్థమెటిక్ అని, రిలేషనల్ అర్థమెటిక్ అని, తర్వాత సిరీస్ మనం చూస్తూ ఉంటాం. సిరీస్ అనేది ఉంటుందన్నమాట, అంటే మనం ఇప్పుడు శ్రేణులు అని మనం చెప్పుకున్నాం, అలాగే సీక్వెన్సెస్ అనమాట. సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి? సీక్వెన్స్ అంటే ఏంటంటే నెంబర్స్ కంటిన్యూషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అనేది ఒక సీక్వెన్స్, అలాగే 2, 4, 6, 8, 12 అనేది ఒక సిరీస్ అనమాట, అంటే సిరీస్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. అలాగే 1, 3, 5, 7 అనేది ఒక సిరీస్, అది ఒక బేస్ నెంబర్స్ సిరీస్ అనమాట. బేస్ నెంబర్ సీక్వెన్స్. ఈ సీక్వెన్సెస్ అన్నిటిని కనుక మనం సమ్మేషన్ కనుక చేసుకుని పోతే అది సిరీస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 1/4 అవి సిరీస్. సో సిరీస్ అనే దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సిరీస్ అంటే ఏంటి, దాన్ని బేసిక్ గా ఎలా డిఫైన్ చేయొచ్చు అన్నది. అలాగే వాల్యూమ్ 3లోని ఈ సిరీస్ యొక్క కంటిన్యూషన్, తర్వాత ముఖ్యంగా ప్రాథమికంగా క్వాంటిటీ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, పరిమాణము కొలత, ఇది కూడా మనం లాస్ట్ వీక్ లో కొంత చర్చించడం జరిగింది. తర్వాత ఇది లాస్ట్ లోని ఇంకా చాప్టర్స్ లోని కంక్లూజన్ లేకుండా వదిలేస్తారు అనమాట ఇది ఈ పుస్తకంలోని. కానీ ఇప్పటి కనుక చదివితే ఆ పుస్తకం అసలు ఎవరికి అర్థం కాదనమాట. ఎందుకు అర్థం కాదంటే అప్పట్లో అంటే 1910లో మ్యాథమెటిక్స్ ఇంకా పూర్తిగా అంటే మోడర్న్ మ్యాథమెటిక్స్ లో ఉన్న సింబల్స్ ఉపయోగించక ముందు ఉపయోగించిన సింబల్స్ కనుక అంతా గందరగోళంగా వాల్యూమ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని పైనుంచి వెళ్ళిపోతుంటాయి తప్ప మనకు ఒక్కడు కూడా బుర్రలోకి ఎక్కదు. ఎందుకంటే ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్, ఫండమెంటల్స్, లాజిక్, మ్యాథమెటికల్ ఫిలాసఫీ అని చెప్పుకున్నాం కనుక ఈ పుస్తకము ఒక అకాడమిక్ గా విద్యార్థులు చదువుకొని దాని మీద ఎగ్జామ్ పెట్టే ఆ విధంగా ఈ పుస్తకం పనికిరాదు. ఇది ఎలా వస్తుందంటే మనలోని కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి ఒక కొత్త ఫిలాసఫీని, లేదా ఎక్కడైనా కొన్ని అసందర్భంగా ఉన్న వాటికి సొల్యూషన్స్ వెతకడానికి ఈ పుస్తకం పనికొస్తుంది అనమాట. సో ఈ పుస్తకం ఇప్పుడు కూడా మ్యాథమెటిక్స్ లోని బాగా ప్రజ్ఞావంతులైన వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ ని అసలు ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళి, లేదా ఒక కొత్త మ్యాథ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ గా జరిగిన ఈ విషయాలన్నింటినీ గ్రహించి చేయడం జరుగుతుంది తప్ప యూజువల్ గా మనం ఇప్పుడు ఆల్జీబ్రా లాగా ఈక్వేషన్స్ కానీ, లేకపోతే రెండు రేఖలు ఖండించుకుంటున్నాయి ఆ ఇంటర్సెక్షన్ చెప్పండి, లేకపోతే మనకి క్యాలిక్యులస్ లో లాగా డిఫరెన్షియల్స్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ, లేకపోతే ట్రిగనోమెట్రీలో లాగా ఒక 30 డిగ్రీస్ నుంచి ఒక బిల్డింగ్ పైన ఉన్న జెండాని 30 డిగ్రీస్ దాన్ని చూస్తున్నాను నేను, నాకు బిల్డింగ్ కి మధ్య ఒక 30 మీటర్ల దూరం ఉంది, ఆ జెండా ఎంత ఎత్తులో ఉంది, అటువంటి వాటికి ఈ బుక్ ఉపయోగపడదు. ఎందుకంటే అప్లికేషన్స్ కోసం కాకుండా తర్కంగా మ్యాథమెటికల్ ప్యూర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ లోని ఆ ప్రూఫ్స్ ని ఎలా తీసుకురావాలి, బేసిక్ ఫండమెంటల్స్, 1 + 1 = 2 అటువంటి వాటిని డిఫైన్ చేయడం కోసం ఈ వాల్యూమ్స్ అన్నీ ఇంత విస్తారంగా ఇన్ని సెక్షన్స్ తోని రాయడం జరిగింది. గోవింద్ గారు ఇందాక ప్రతిపాదన గురించి అన్నారు, ప్రపోజిషన్స్ అని, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? అండ్ అది ఏదైనా ప్రతిపాదన సత్యమో అసత్యమో ఎలా నిర్ణయించబడుతుందో కూడా చెప్తారా? సరే అండి ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రతిపాదన అంటే ఏంటి, అంటే ప్రతిపాదన అనేది నిజము లేదా తప్పు అని భావించే ఒక ప్రకటన అన్నమాట. అంటే ఇట్ ఇస్ అ స్టేట్మెంట్
ఈదర్ యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఏ ఆర్ యూ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్. మనం చెప్పిన ఏదైనా ఒక స్టేట్మెంట్ ని దాన్ని నిజమో లేదా తప్పు అని చెప్పడం అనమాట. అంటే ఉదాహరణకి పెంగ్విన్లు అంటార్కిటాలో నివసిస్తాయి అనే ప్రతిపాదన ఉందనుకోండి, అంటే పెంగ్విన్స్ లివ్స్ ఇన్ అంటార్కిటికా అనే ఒక స్టేట్మెంట్ ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ ని సత్యము లేదా అసత్యము అని మనం చేయాలన్నమాట. సో సత్యము లేదా అసత్యము అని చేయాలంటే ఆ పెంగ్విన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, అంటార్కిటికా అంటే ఏంటి, ఈ రెండిట్లకి కూడా మనకి జ్ఞానం కలిగి ఉండాలి. ఈ రెండిట్లు ఈ రెండు విషయాలు జ్ఞానం కనుక మనకు కలిగి ఉన్నట్లయితే ఆ ప్రతిపాదన నిజం అనమాట. అంటే పెంగ్విన్స్ అంటార్కిటికాలో తప్ప బయట ఎక్కడ ఉండవు మనకి. ఒకవేళ వాటిని తీసుకొచ్చి మనం ఎక్కడైనా ఒక జూలో కానీ పెట్టినట్లయితే అంటార్కిటికా లాంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగాలి, లేకపోతే అవి బ్రతకవాలి. సో ఫర్ న్యాచురల్ స్టేట్మెంట్ పరంగా సహజంగా మనం చెప్పుకుండేది ఏంటంటే ఈ పెంగ్విన్స్ అనేవి అంటార్కిటికాలో నివసిస్తాయి అన్న స్టేట్మెంట్ ని మనం సత్యము లేదా అసత్యము అని చెప్పే ముందు ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని పి అనే రాసుకుంటాం అన్నమాట. అంటే యూ గివ్ ఎ సింబల్ పి అనే సింబల్. అప్పుడు దానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఆ ప్రతిపాదనకి వ్యతిరేకమైన ప్రతిపాదన పెంగ్విన్స్ అంటార్కిటికాలో నివసించవు అని, దాన్ని నాట్ పి అని, నాట్ పిని ఒక టిల్డే అనే గుర్తుతో కానీ లేకపోతే ఒక డాష్ లాగా పెట్టి ఒక చిన్న నిలువు గీత అనమాట కిందకి, అంటే ఒక సెవెన్ ని ఇలాగ మనం ఇలా పడుగో పెట్టినట్టు ఉంటుంది అనమాట సెవెన్ ని, అది పి అని. అంటే అటువంటి నేమింగ్ కన్వెన్షన్స్ సింబల్స్ ఈ ప్రిన్సిపియా మ్యాథమెటిక్స్ లోని ఉపయోగించడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇటువంటి చిహ్నాలని పరిచయం చేసి వాటికి తార్కికమైన కనెక్షన్లు ఉపయోగిస్తారనమాట. అంటే ఇఫ్ పి దెన్ క్యూ అని, క్యూ అనేది ఇంకో అనదర్ స్టేట్మెంట్ అనమాట అనే అటువంటి వాటిని ఉపయోగించి ఈ సంక్లిష్టమైన ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కలిపి, అంటే ఈ ప్రాథమికంగా ఒక ప్రతిపాదన దగ్గర నుంచి మొదలుపెట్టి దాన్ని సంక్లిష్టంగా చేసుకొని పోయి అప్పుడు ఒక ఒక మనకి ఏ విషయాన్ని అయితే మనం నిరూపించాలనుకున్నామో వాటిని బేసిక్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ తోని దాన్ని కనుక తర్కాన్ని తగ్గించగలిగితే ఈ సింబల్స్ ను ఉపయోగించి ఇఫ్ పి దెన్ క్యూ, ఇఫ్ ఇట్ ఈస్ పి దేర్ ఫోర్ ఇట్ ఈస్ క్యూ అని ప్రూవ్ చేయడం అనమాట. అంటే ఆంగ్ల భాషలో సమానమైన లేదా ఏ భాషలో అయినా సరే ఈ ప్రతిపాదనల్ని సత్యం వైపు నడిపించడానికి, అంటే అసలు పెంగ్విన్స్ అనే స్టేట్మెంట్ పి అనేది లేదా నాట్ పి అనేది ఒక ప్రాథమికంగా ఒక లాంఛనప్రాయంగా అంటే ఒక ఫార్మల్ గా ఈ పదాలన్నింటిని తగ్గించి ఓన్లీ సింబల్స్ మట్టుకే ఉపయోగించి వీటన్నిటికీ ఒక సెట్ తయారు చేయడం అన్నమాట. అంటే సెట్ అంటే సమితి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఎక్కడైనా సరే నిజం వీఆర్ కలెక్టింగ్ ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ ఇన్ ఎ సెట్ అన్నప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది యూనివర్సల్ ట్రూత్ అనుకోండి, అది ఒక స్టేట్మెంట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఒకవేళ వర్షం పడింది అనుకోండి, వర్షం గనక పడినట్లయితే నేల తడిగా ఉంటుంది అన్నది. సో నేల తడిగా ఉంది కనుక వర్షం పడింది. సో ఈ స్టేట్మెంట్ ని కనుక మీరు గమనిస్తే మనకి ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ఎ రైట్ ప్రపోజల్, అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ ఇస్ రైట్ ఆర్గ్యుమెంట్ ఇది, కానీ అది సత్యమా అసత్యమా అంటే అది అసత్యం. ఎందుకంటే వర్షం పడినప్పుడు నేల తడి అవుతుంది, నేల తడిగా ఉంది కనుక వర్షం పడింది అంటే నేల తడిగా అవడానికి వర్షం కూడా వర్షం కాకుండా ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు అనమాట. ఎవరో అక్కడ నీళ్లు వంపు ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు ట్యాప్ ఆపకుండా మొత్తం అదంతా ఒక వరదలాగా అయిపోయి ఉండొచ్చు, ఆ తర్వాత నేల తడి అయి ఉండొచ్చు అనమాట. సో నేల తడి అవ్వడానికి కారణము వర్షం పడడం ఒకటే కాదు, మిగతా కారణాలు ఉంటాయి అన్న విషయం తెలియనప్పుడు ఈ స్టేట్మెంట్ ని ఇది ట్రూ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ ఈజ్ రైట్ ఆర్గ్యుమెంట్ బట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ కంక్లూజన్ ఇస్ ఫాల్స్ అనమాట. సో నిజమైన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే వర్షం గనక వర్షం కురిసినప్పుడు నేల తడిగా ఉంటుంది, ఇప్పుడు వర్షం కురిసింది కనుక నేల తడిగా ఉంది. సో వర్షం కురవడం వల్ల నేల తడిగా ఉంటుంది కనుక నెక్స్ట్ స్టేట్మెంట్ లో మనకు వర్షం కురవాలి అప్పుడే నేల తడిగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి మ్యాథమెటిక్స్ ని ఉపయోగించి ఈ నంబర్ సిస్టంలోని తార్కిక పద్ధతిలోని ఒక ఒక కొత్త వరవల్ని తీసుకురావడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ లాజిక్ ని మనం ఎక్కడన్నా ఉపయోగించవచ్చు అనమాట. ఇది బేసిక్గా ప్యూర్ లాజిక్, ఈ దీనికి మ్యాథ్కి సంబంధం లేదు, కానీ
మ్యాథమెటిక్స్ లో నెంబర్స్ కి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా ప్రతిపాదన, ఇంత ముందు చెప్పినట్టుగా సాధారణంగా ఏమవుతుందంటే ఏదైనా ఒకటి అస్పృష్టంగా ఉన్నదాన్ని పూర్తికంగా తార్కికంగా విలువ ఇవ్వాలి అంటే ఇటువంటి ఫండమెంటల్ బేసిక్ ఈ ప్రిన్సిపల్స్ అన్ని తీసుకొని మనకి బాహ్య ప్రపంచంలో జరిగే ఏ విషయాన్నైనా సరే మనం తర్కంతో మనం గెలవచ్చు అనమాట. సో అది మ్యాథమెటిక్స్ లో ఎక్కడైనా ఉపయోగిస్తుంది. ఈవెన్ ఈ లాజిక్ ని మనం నెంబర్స్ విషయంలో ఎక్కడ పెట్టచ్చు అంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఒక పురాణ గాథగానే చెప్పినట్లయితే ఆ పురాణంలో ఉన్న వర్ణించబడిన ఆ వర్ణనలకి బాహ్యంగా మనకి ఆ ప్రదేశాలు నిజంగా ఉన్నాయా లేదా, ఒక ప్రదేశాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నంత మాత్రాన ఆ జరిగిన విషయాలు నిజమవ్వ అనమాట. తర్కం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక కట్టడం కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక ఆయుధం కానీ దాంట్లో ఉపయోగించినప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందంటే అవి నిజంగా ఉన్నాయా లేదా అన్న డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే అది చరిత్ర లేకపోతే ఒక ఒక కల్పిత గాథ అన్నప్పుడు. చరిత్ర అయితే అవన్నీ ఉండి తీరాలి. ఒకవేళ అవన్నీ ఉండి తీరినా అవి ఇప్పుడు లభించట్లేదు అంటే అందులో మెన్షన్ చేసినవి ఏంటి, అందులో ఒకవేళ ఎద్దులు గాడిదలు లేకపోతే గొర్రెలు మెన్షన్ చేశారంటే ఎద్దులు గాడిదలు గొర్రెలు ఏ కాలంలో విరివిగా వాడాయో ఆ కాలంలో రాసిందని తెలుస్తుంది అనమాట. అంతే తప్ప ఆ రోజుల్లోని మనకి డైనోసార్స్ మెన్షన్ చేయలేదంటే డైనోసార్స్ తర్వాత రాసింది అయి ఉండాలి. అంటే ఏదైనా ఒక విషయంలోని ఒక వస్తువుని మెన్షన్ చేసినట్లయితే అంటే గదలు బాణాలు కత్తులు చేసినట్లయితే దాంట్లో మిసైల్స్ కనుక మెన్షన్ చేయలేదు, అలాగే మిషన్ గన్స్ చేయలేదు, బాంబులు కూడా మెన్షన్ చేయలేదంటే అది ఏ కాలంలో రాశారో మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా తర్కాన్ని ఉపయోగించి మనం ఏ విషయాన్నైనా సరే ఒక దాన్ని సత్యమో అసత్యమో చేయాలంటే నిరూపించాలి అంటే ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ లాగానే ఈ ప్రతిపాదనల్ని మనం సత్యము అసత్యంతో మొదలుపెట్టి రెండు సత్యాలు ఎప్పుడు సత్యమవుతాయి అనమాట. ఒక అసత్యము సత్యము తిరిగి మనకు అసత్యం అయి కూర్చుంటుంది. రెండు అసత్యాలు ఎప్పుడు అసత్యాలే. ఇది ఎప్పుడు అంటే ఆ రెండింటిని కలిపి వాడినప్పుడు, ఆ రెండింటిని వేర్వేరుగా వాడినప్పుడు. అంటే ఒక అసత్యము లేదా సత్యము అన్నప్పుడు మీకు ఆర్ అని మనం ఉపయోగించినప్పుడు అది సత్యమై కూర్చుంటుంది, ఎందుకంటే దాంట్లో ఒకటి కనీసం సత్యం ఉంది కనుక. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్, ఏదైనా ఒక జాబ్కి మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా 5 సంవత్సరముల అనుభవం అన్నప్పుడు లేదా అనే పదం ఆర్ అన్నమాట. సో డిగ్రీ ఉందా లేదు ఫాల్స్, 5 సంవత్సరాల అనుభవం ఉందా ఎస్, సో అది ట్రూ అన్నమాట. సో ఈ రెండిటి యొక్క ప్రతిపాదనల యొక్క సమూహం లేదా ఆ సమ్మేళనం ఏమవుతుందంటే సత్యం అయి కూర్చుంటుంది అనమాట, ఎందుకంటే దాంట్లో ఒక సత్యం ఉంది. ఎందుకు ఆర్ అని ఉపయోగించాం కనుక. సో ఇటువంటి ప్రతిపాదనల్ని ఈ ఈ మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ మ్యాథమెటికాలో ప్రతిపాదించడం జరిగింది. గోవింద్ గారు చాలా సంతోషం అండి, ఈ టాపిక్ ద్వారా మీరు మాకు చాలా విషయాలని మళ్ళీ గుర్తుకు చేసుకుని రిలేట్ చేసుకునే అవకాశం వచ్చింది. యాక్చువల్ గా మీరు చెప్పిన లాస్ట్ లో చెప్పినవి మనము కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోని వాడతాము, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూటరీ వీటిల్లో కూడా వాడతాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ లాజిక్ అని, ట్రూత్ టేబుల్స్ అని మనకి వచ్చే ఉంటాయి, డిఎల్డి డిజిటల్ లాజిక్ అండ్ డిజైన్ అని, అంటే కంప్యూటర్ చదివిన వాళ్ళకైతే కొద్దిగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అర్థం అవుతుంది, అండ్ ఏ ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఐ థింక్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది ఇది కొద్దిగానే టచ్ అవుతుంది. అదే బూలియన్ ఆల్జీబ్రా అండ్ బూలియన్ ఫంక్షన్స్ అండ్ ప్రపోజిషనల్ క్యాలిక్యులస్ అని వీటిల్లో వాడతారు. సో అంటే ఇది కంప్లీట్ గా మనం ఏదో చదువుకున్నాము అప్పుడు ఏదో మార్కుల కోసం ఎందుకు వాడుతున్నామో తెలియదు అని, కనీసం అంటే అప్పటికి మనకు తెలియకపోయినా ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఓహో ఇందుకు అనమాట ఇవన్నిటికి ఫండమెంటల్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అని అర్థం చేసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. సో మెయిన్ ఇదే కాకుండా ఇప్పుడు ఇప్పుడు హోమ్ ఆటోమేషన్ అవ్వచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నిటికి కూడా బేస్ లెవెల్లో అంటే క్లిష్టంగా ఉన్న ఈ లాజికల్ ఈక్వేషన్స్ ని సరళతరం చేయటానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండానండి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఏంటి ఆ సిగ్నల్స్ ని బాగా చెప్పారు, ఎందుకంటే మనం బేసిక్ గా అసెంబ్లీ లాంగ్వేజ్ రాసుకున్నప్పుడు మనం ఇప్పుడు
ఈ బేసిక్ గా మనకి పిక్యూ అని ఒక టేబుల్ ఉంటుంది అనమాట, దాని తెలుగులో ప్రవచనాలు అంటారు అనమాట, స్టేట్మెంట్స్. ఇవి ఉపయోగించినప్పుడు మనకి రూట్లో అనమాట, అంటే ఎక్కడైనా ఈ వాల్వ్స్ గానీ ఎక్కడ ఏది ఓపెన్ చేయాలి అన్న విషయానికి బేసిక్ గా. రెండోదేమో ట్రాఫిక్ సిగ్నల్స్ లోని ఎప్పుడు ఏది రిలేస్ అని, ఎప్పుడైతే మనకి సర్క్యూట్ బోర్డ్స్ లోని చాలా మినిమం ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ మనకి ఐఫోన్ లో అయితే మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు ప్రోగ్రామ్, అదే మన ఒక కంప్యూటర్ సంబంధించిన వెబ్ సంబంధించిన కానీ అప్లికేషన్ కానీ ఉంటే రాసుకోవచ్చు. ఇటువంటి బోర్డ్స్ లోని మనకి లాంగ్వేజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, వెరీ బేసిక్ గా ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ అన్నట్టు అనమాట, చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందులో ఈ లాజిక్ ని రాయాలన్నప్పుడు మనకి ఇంత బేసిక్ లెవెల్ కి వెళ్ళి ఆన్ బోర్డ్ ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. కరెక్ట్ అండి మీరు చెప్పింది. అది ఇప్పుడు పి అండ్ క్యూ, ఆర్ క్యూ అండ్ పి ఆర్ అని అలాగ, అంటే ఒక ఒక చాలా పెద్దగా ఉన్న లాజికల్ ఈక్వేషన్ అంటారో మరి దాన్ని ఏమంటారు కరెక్ట్ గా నాకు గుర్తులేదు. వాటిని అదే నాకు గుర్తుంది, ఇది డిజిటల్ లాజిక్ అండ్ డిజైన్ ఏదో చదువుకున్నప్పుడు ఎంఎస్సిలో. సో వాటిని సులువు చేసి రెండు మూడు వేరియబుల్స్ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. అది అండ్ ఆరుని వీటిని గ్రూప్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి, తర్వాత విడివిడిగా విడగొడితే ఆపరేషన్స్ ఎలా మారుతాయి, లాజికల్ ఆపరేటర్ ఎలా మారుతుంది మధ్యలో అన్నది. అంటే జస్ట్ నాట్ జస్ట్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్సే కాకుండా మనం రోజు వాడే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ లోని కూడా ఇది ఉంటుంది. యాక్చువల్ గా ఎలక్ట్రానిక్ డివైజెస్ఏ కాదు, మనం ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి ఉందనుకుంటే 30 సంవత్సరాలు దాటకూడదు, అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కులం అయితే ఎంత ఉండాలి, లేకపోతే ఈ సబ్జెక్ట్ అయితే ఎన్ని మార్కులు ఉండాలి అని అన్ని ఉంటాయి. అది కూడా మనకు తెలియకుండానే మన లాజిక్ అప్లై చేస్తాం అక్కడ. కరెక్ట్ అండి. ఇంకొక విషయం ఉన్నప్పుడు మనం ఏంటంటే దాన్ని ఓవర్లుక్ చేస్తాం, అది పట్టించుకోం. బట్ ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఈ లెక్కలకి ఈ లాజిక్ కి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది, దాన్ని ఒక హేతుబద్ధమైన విశ్లేషణ చేయటానికి ఎలా వాడొచ్చు అన్నది. అంటే నాట్ జస్ట్ ఇది, మీరు హిస్టరీలో తీసుకున్న మీకు ఇప్పుడు ఐ థింక్ బ్రౌన్ ద్వారా ఈ ఆయనైనా వేమన పద్యాలన్నింటిని తీసుకునే ప్రాచుర్యం, ఆయన ఇప్పటికి కూడా వేమన అన్నది ఆయన ఎక్కడ ఏ సమయంలో పుట్టారు అన్నది ఖచ్చితంగా తెలియకపోయినా ఐ థింక్ ఇలాంటి ఎగ్జాంపుల్సే వాడి, అంటే ఆయన వాడిన భాషలో వాడిన పదాలు ప్లేసులు లేదంటే ఆలోచన విధానము సమాజంలో మనకి అందుబాటులో ఉన్న వేరే డాక్యుమెంటేషన్ తో రిలేట్ చేసుకుని అటు ఇటు అంటే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం ఉందనుకోండి, ఆ పదము మనకి ఖచ్చితంగా శ్రీకృష్ణ దేవరాయల టైంలో 1650 టైంలో మాత్రమే వాడటం జరిగింది అంటే ఇది కూడా ఆయన వాడితే ఆ టైం కన్నా తర్వాత ఈయన వచ్చినట్టు. అలాగే ఆయనకి తెలియని విషయము మనకి ఇప్పుడు తెలిసిన విషయము ఆయన వాడంది ఏమైనా ఉంటే దానికన్నా ముందే ఇది జరిగినట్టు అలా అనుకుంటూ మేబీ ఐ థింక్ హిస్టరీలో కూడా ఈ సీక్వెన్స్ ఈవెన్ ఎవల్యూషనరీ బయాలజీ వీటిలో ఎవల్యూషన్ వాటిలో కూడా వాడతారు అనుకుంటా. ఈ హిస్టరీని ఒక సీక్వెన్స్ ని ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా మనకి తెలియకపోయినా కంప్లీట్ గా ఖచ్చితంగా మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లు ఇవి లేకపోయినా ఐ థింక్ ఇలాంటి లాజిక్ ని హేతుబద్ధతని ఎలాగ అప్లై చేయాలి అన్నదానికి ఉపయోగిస్తారు అన్నట్టుగా అర్థమవుతుంది. కరెక్ట్, పర్ఫెక్ట్ అండి, బాగా చెప్పారు మీరు. అంటే భాషాకారులు గాని చరిత్రకారులు గాని ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారణ చేసినప్పుడు అక్కడ ఉన్న శిలాశాసనాల్లో ఉపయోగించిన ఆ స్క్రిప్ట్ యొక్క అప్పుడు తెలుగు ఒత్తులు కూడా, అంటే ఇప్పుడు నన్నయ్య అప్పుడు 1000 సంవత్సరాలు అప్పుడు రాసిన ఆ మహాభారతాన్ని అందులో ఉన్న ఉపయోగించిన తెలుగుని ఇంకా ముందుకెళ్ళిపోతే బట్టిపురాలు ఆ లాంగ్వేజ్ లో ఉన్న తెలుగు అసలు తెలుగులా ఉండదు అనమాట. అది సో నన్నయ్య దగ్గర నుంచి తెలుగుకి ఒక రూపం వచ్చింది అనమాట. అవి ఇటువంటివన్నీ క్రోడీకరించి మనము ఈ లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, ఎవరు ఎప్పటి వారు అన్న విషయాన్ని అందులో మెన్షన్ చేసిన ఆ వర్ణలను బట్టి కూడా చరిత్రకారులు ఈ భాషను కూడా ఉపయోగించి డిసైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అవునవును, ఈవెన్ అంతే కదా మరి భాష కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుగే కాకుండా ఇంగ్లీష్ అయినా మనకి 1800-1700 వాడిన లాంగ్వేజ్ లో ఉండే పదాలు వేరు, అలాగే
క్రిస్టియన్ ఎరా అంటే ఎర్లీ క్రిస్టియన్ సైకిల్ అప్పుడు ఉన్నది వాడింది వేరు, మీకు ఈ 10 కమాండ్మెంట్స్ అవి చదివితే తెలుస్తుంది అది ఎలాగుందో ఎంత డిఫరెంట్ గా ఉందో. అలాగే తెలుగులో కూడా మనం కొన్ని మారుతుంటాయి, లిపి మారుతుంది, కొన్ని అక్షరాలే వెళ్ళిపోతాయి, కొన్ని ఇప్పుడు అలు అలులు అది మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉండేది, ఇప్పుడు అలు అలులు అరు అరువులు కూడా ఉన్నాయో లేదో ఒకటి ఒకటి ఉంటుంది తీసేసి అలా మానేసి లా ఉపయోగిస్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే మన పక్కన టీచర్స్ గానీ ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఎలా పలికినా పర్వాలేదు, భాష ఎప్పుడు కూడా ముఖ్యంగా ఇలాంటి రేడియో ప్రోగ్రామ్స్ లో గానీ లేకపోతే టీవీ యాంకర్స్ గానీ లేకపోతే ఎవరన్నా పబ్లిక్ స్పీచ్ ఇస్తున్నప్పుడు మటుకి చక్కగా ఉపయోగించాలన్నమాట. దాని నుంచి ఇతరులు నేర్చుకుంటూ ఉంటారు. అలా టీవీ యాంకర్సే కళ కళ అన్న గానీ పెళ్లి అయిందా లేదా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలో ఉన్న అందం పోతుంది అన్నమాట. సో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ లేని పదాలే ముందుకెళ్ళిపోయి మన ముందు తరాల వాళ్ళు ఎలా పలికినా పర్వాలేదులే అని ఆ విషయాలన్నింటినీ ఇంకా కొన్నాళ్ళకి ఆ పలికిన పదం కూడా కరెక్ట్ అయిపోతుందన్నమాట. కళకి కళకి డిఫరెన్స్ తెలియదు. అండ్ ఇంకా మనం కొట్టి పడవేయలేని విషయం ఏంటంటే కూడా మార్పు అన్నది కూడా సహజం. ఇప్పుడు అందులో ఉన్నది భాషలో నిజంగా కష్టంగా ఉన్నదో వాడలేకుండా ఉన్నదో వాడటానికి అనువుగా లేనిదో దాని వల్ల ఉపయోగం లేనిదో అనుకున్నది అన్ని స్లో స్లోగా అలాగా మారుతూ ఉంటాయి. అలాగే కొత్త కొత్త పదాలన్నీ వచ్చి చేరుతూ కూడా ఉంటాయి. అంతర్జాలం అని ఇవన్నీ రీసెంట్ గా మన వాళ్ళు తెలుగు డిక్షనరీలో పెట్టినాయి కదా అంతకుముందు ఆ పదాలకు అర్థాలు. అంటే అవసరం లేదు, అంటే అంతర్జాలానికి అంత అత్యవసరంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటర్నెట్ ని ఇంటర్నెట్ అని పిలవచ్చు, కానీ ఏమంటారంటే పదాలను మనం సృష్టించకపోతే ఎవరు సృష్టిస్తారంటారు, అది కరెక్టే. కానీ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుగును కూడా అంటే అసలు తెలుగులోని ముఖ్యంగా మనకి ఈ ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేదా, తెలుగు తానకు తానుగా బతుకుతుందా లేదా, తెలుగు అనేది ముందుకెళ్లాలంటే ఏం చేయాలి అని ఒక ప్రాథమికంగా ఒక ఫండమెంటల్ లెవెల్లో రూట్ లెవెల్లో వర్క్ చేయకుండా పై పైన పర్వాలేదండి తెలుగు నేర్చుకుంటేనే గొప్ప, మాట్లాడితేనే గొప్ప, అర్థం చేసుకుంటేనే గొప్ప అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 50, 100 ఇయర్స్, 200 ఇయర్స్ తర్వాత లాంగ్వేజెస్ క్రమక్రమంగా వ్యానిష్ అయిపోతూ వెళ్ళిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సాంస్క్రిట్. అవునండి, అవును అవునండి, అవును. మళ్ళీ టాపిక్ లోకి వచ్చేస్తే మీరు ఇందాక సంఖ్య అన్నారు, మరి ఈ ప్రిన్సిపియాలో సంఖ్యల్ని ఎలా నిర్వచించడం జరిగింది, అలాగే రజల్స్ గారు వైట్ హెడ్ గారు చేసిన అదనపు ప్రతిపాదనలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా చెప్పండి. యా ఓకే అండి, ఇంట్రెస్టింగ్ డిస్కషన్, వి విల్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. యా అయితే సంఖ్య అంటే ఏంటి అంటే ప్రపంచంలోని ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటి అంటే నెంబర్ని నిర్వచించడం. ఎందుకంటే నెంబర్ అనేది నిర్వచించడం అనేది జరగని పని అన్నమాట. అంటే యూ కాంట్ డిఫైన్ ఎ నెంబర్. వన్ అంటే ఏంటి అంటే మీరు డిఫైన్ చేయలేరు. వన్ అని రాసి చూపించవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎక్కువ భాగాన్ని ఏంటంటే ఒక ఒక పరిణామాల క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. అంటే మొదట ఏం చేశారంటే భాషా సిద్ధాంతాన్ని అధికార భాషలో అంటే ఒక ఓన్ అథారిటేరియన్ భాషలో అభివృద్ధి చేశారు. తర్వాత సంఖ్య అనే భావనని మనం చెప్పొచ్చు. సంఖ్య అనేది భావనే తప్ప సంఖ్యను మనం నిర్వచించలేం. సంఖ్య అనేది భావన అంటే ఏంటంటే ఒక సర్క్యులర్ రిఫరెన్స్ అనమాట. దేన్నైనా మనం ఎలా సర్క్యులర్ రిఫరెన్స్ అవుతుందంటే ఇప్పుడు కుక్క అంటే ఏంటని అడిగారు అనుకోండి, డిక్షనరీలో చూస్తే సునకము అని ఉంటుంది. మీరు కుక్కను డిఫైన్ చేయలేరు అనమాట. అంటే కుక్కను మనం చూపించవచ్చు బయట ఉందని, కుక్కకి అర్థాన్ని మనం ఎలా చెప్తాము, నాలుగు కాళ్ళ జంతువు అని చెప్తే నాలుగు కాళ్ళ జంతువులు చాలా క్వాలిఫై అవుతాయి. సో కుక్కకి సునకము ఉందనుకోండి, ఓ సునకము ఉంది ఏంటని సునకానికి అర్థం చూసినప్పుడు మనకి భైరవము అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కుక్క నుంచి సునకానికి భైరవానికి వెళ్ళినప్పుడు మనకి యూఆర్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్, ఇంకా కష్టతరం అయిపోతుంది అనమాట. సో అందువల్ల నంబర్స్ ని సంఖ్యల్ని ఎప్పుడు కూడా ఒక భావనగా చెప్పడం జరుగుతుందే తప్ప దాన్ని నిర్వచించడం చాలా కష్టం అనమాట. అంటే సర్క్యులర్ రెఫరెన్సే చేయగలరు. ఉదాహరణకి 2 అనే సంఖ్య ఎలా వివరిస్తామో దాన్ని ఇమాజిన్ చేయడం చాలా కష్టం. ఇది చాలా చాలా సంక్లిష్టమైన ఒక ఇంపాసిబుల్ టాస్క్ అనమాట, ఇది చాలా కాంప్లికేటెడ్ టాస్క్. దీన్ని మొట్టమొదటిసారిగా జర్మన్ తత్వవేత్త గాట్లోబ్ ఫ్రీగే ఆయన దీనికి సొల్యూషన్ అంటే దీన్ని వివరించడం జరిగింది అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా రసెల్ మరి వైట్ హెడ్ ఇద్దరు కూడా ఆ ఆయన వివరించిన దాన్ని ఆయన ఎలా అయితే చెప్పారో నెంబర్స్ ని నేచురల్ నెంబర్స్ ని దాన్ని అలా తీసేసుకున్నారు. అది అంటే సంక్షిప్తంగా చెప్పాలి అంటే సంఖ్యల పరంగా కాకుండా
లెక్కింపు పరంగా ఆలోచించడం మేరనమాట. అంటే సంఖ్య రెండు అనే భావం తీసుకోకుండా రెండు అనేది లెక్కించడం. అంటే హౌ డు యూ కౌంట్ ద నెంబర్స్, ఒక కౌంటింగ్ దగ్గర నుంచి నెంబర్ అనేది మన మదిలో మిగులుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు అనే రంగుని మీరు నిర్వచించలేరు. అంటే ఎరుపు అనే రంగు ఎప్పటికీ చూడని ఒక వ్యక్తికి ఎరుపు రంగును వర్ణించడం ఎలాగైతే తెలియదో అలాగే రెండు అనే నెంబర్ని మీరు నిర్వచించడం జరగదు అనమాట. ఆ భావనని బాహ్యంగా వస్తువుల్లో గుర్తించవచ్చు. దాన్ని ఎలా లెక్కిస్తారంటే ఒక ప్రతి వేలు కూడా మనకి ఒక అంటే మనం మొట్టమొదటి అంకెలు ఎలా నేర్చుకుంటాం అంటే మనం అంకె చేతులు తీసుకుంటాం. చేతులు తీసుకొని ఐదు లెక్క పెట్టు అంటే మన దగ్గర ఉన్న ఈ ఐదులోని ముందు ఈ చిటికిన వేలు కానీ బొట్టన వేలు కానీ ఏదోటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని లెక్క పెడతాం. అప్పుడు ఐదు అని తెలుస్తుంది అనమాట. మనం ఐదు అనే నెంబరు మనకి బాహ్యంగా ఎక్కడా కనిపించదు. ఎందుకంటే నంబర్స్ ఆర్ నాట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. అంటే సంఖ్య అనేది ఒక బాహ్య వస్తువు కాదు. ఒక వస్తువుకి మనం అటాచ్ చేసిన అంటే ఒక భావనని ఆపాదించామన్నమాట. సో అలాగే ప్రతిదాన్ని మనం జత చేస్తామన్నమాట. అంటే ఎలా జత చేస్తామంటే ఎక్కడైనా ఒక రెండు ఒక నెంబర్ ఉంది అంటే ఆ సెట్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంచి చెడు ఏదైనా ఒక ద్వంద్వాలు ఉన్న ఒక సమితి ఒక సెట్ని తీసుకొని ప్రతి ద్వంద్వాన్ని దాంట్లో చేర్చమని చెప్పాం అనుకోండి. ఆ సెట్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు టూ ఐటమ్స్ అనమాట, ఏ కమా బి అటువంటివన్నీ, బి కమా సి అలాగా, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఒక పై కానీ ఏదైనా ఒక రెండు 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 జతలు. అంటే ప్రతి జతని అటువంటి దాంట్లో మనం సెట్లో పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు యొక్క సమితి ప్రతి దాంట్లో కూడా రెండు అనే నెంబర్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడమగ, ఆడమగ అనేది రెండు, అలాగే మనకి పొడుగు పొట్టి, అలాగే పైన కింద, ఇటువంటి ద్వంద్వాలు అన్నింటిని చేసుకెళ్ళిపోతే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని అంటే రెండు ఎలిమెంట్స్ అనమాట. ఆ రెండు ఎలిమెంట్స్ ఎక్కడ అంటే ఇంకొక రెండు ఎలిమెంట్స్తో మనం కంపేర్ చేయగలగాలి. అంటే ఇంకొక సెట్ ఆఫ్ టూ తీసుకొని దాన్ని మనం మొదటి సంఖ్య మొదటి ఎలిమెంట్ అంటే మొదటి ఎలిమెంటుకి రెండో సెట్లో ఉన్న మొదటి ఎలిమెంట్, ఫస్ట్ సెట్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ రెండో సెట్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ జత చేస్తే ఇంకా చివరికి ఏమీ కనుక మిగలకపోతే ఆ రెండు సెట్స్ యొక్క సైజు సమానం అనమాట. అంటే ఆ రెండు అనేది ఈ రెండుతో మ్యాచ్ అయింది కనుక దాని విలువ రెండు. అదేవిధంగా మూడు అంటే ఒకవేళ ఇప్పుడు జంటల సమితి అనేది రెండు నెంబర్ అనేది, మూడు అనేది త్రయాల సమితి అని, మూడు ఏమున్నాయి అని కనుక మనం చూసుకుంటే త్రిమూర్తులు అన్నప్పుడు ముగ్గురు అనమాట వాళ్ళు, ఆ ముగ్గురు పేర్లు రాస్తారు అక్కడ. అలాగే మూడు మూడు ఏమున్నాయి అని అంటే మనకి త్రిగుణాలు, అంటే త్రిగుణాలు మూడు. ఆ మూడు గుణాలు ఏంటి అంటే ఇప్పుడు సత్యము రజోగుణము, తర్వాత ఏమో తమో గుణము, తర్వాత ఏమో సత్య గుణం అన్నది గుర్తు రాలేదు నాకు అది ఒక అంటే ఈ మూడు గుణాలు మూడు అన్నప్పుడు ఆ త్రిమూర్తులతో కనుక మనం వాటిని కనుక మ్యాచ్ చేసినట్లయితే సత్వగుణము సారీ ఈ సత్వగుణము రజోగుణము తమో గుణము అనేవి త్రిమూర్తులతో కనుక మ్యాచ్ చేసినట్లయితే అందులోని మనకి బ్రహ్మనేమో సత్వగుణంతో, విష్ణువునేమో రజోగుణంతో, శివుణ్ణి తమో గుణంతో మ్యాచ్ చేసినప్పుడు చివరికి మనకి ఏ ఎలిమెంటు కూడా మిగలలేదు అన్నప్పుడు అవి మూడు అనమాట. అంటే మూడు అనే నెంబర్ బయట లేదు కానీ మూడు అనే భావన అయితే ఉంది. ఆ మూడు అనే భావాన్ని మనం ఎవరికన్నా చెప్పాలన్నప్పుడు ఆ మూడుని ఇంకొక మూడుతో జత చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ త్రిమూర్తుల్ని ఈ గుణాలతో మెజర్ చేసినట్టుగానే మూడు కంట్రీస్ ఒక మూడు నదులు ఉన్నాయి, ఆ మూడు నదుల్ని ఇంకో మూడిటితో కలపాలి అంటే ఇంకో మూడున్న సమితి తీసుకొచ్చి కలపాలన్నమాట. సో ఈ విధంగా ఎలిమెంట్స్ ని ఈ సెట్స్ బేసిక్ లెవెల్లో పెట్టి సంఖ్యని అనే దాన్ని ఆ విధంగా నిర్వచించడం జరిగింది. బాగుందండి, థ్యాంక్స్ అండి దాని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసినందుకు. అలాగే మరి ఈ గణిత శాస్త్రంలో ఈ ప్రిన్సిపియా తీసుకొచ్చిన శాశ్వతమైన మార్పుల గురించి వివరిస్తారా? యా, శాశ్వతంగా తీసుకొచ్చిన మార్పులు అంటే అంటే మనం ముఖ్యంగా చెప్పుకున్నాం ఇది అకాడమిక్ బుక్ టైప్ కాదు. ఇది ఈ బుక్ చదవడం చాలా కష్టం, ఎంత చదివినా ఇది మనకి అర్థం కాదని చెప్పుకున్నాం. అది ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి రెండు శతాబ్దాల క్రితం ఎటువంటి పుస్తకం అయితే రాశారో ఆ పేరే దీన్ని పెట్టడం జరిగింది.
వీళ్ళు రాసినప్పుడు 1900 అంటే సుమారు 1687 ఆ ప్రాంతంలో రాసిన ఒక పుస్తకం ఉంది, దాని పేరు కూడా ప్రిన్సిపియా మ్యాథమెటిక్ అనే. అది రాసిన వారు ఎవరంటే ఐజాక్ న్యూటన్. న్యూటన్ రాసింది న్యాచురల్ ఫిలాసఫియా న్యాచురల్ ప్రిన్సిపియా మ్యాథమెటికా ఈ పుస్తకాన్ని న్యూటన్ రాశారు అన్నమాట. సో ఆ పుస్తకాన్ని దీంతో కంపేర్ చేస్తారు, సారీ ఈ పుస్తకాన్ని న్యూటన్ ప్రిన్సిపియా మ్యాథమెటికాతో కంపేర్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే న్యూటన్ ప్రిన్సిపియా భౌతిక శాస్త్రంలోని విప్లవాత్మకమైన మార్పులు చేసినట్లుగానే రస్సెల్ మరియు వైట్ హెడ్ గ్రంథం గణితము మరియు గణిత తత్వాన్ని గణితాన్ని తర్కంలాగా నిరూపించాలి అనుకున్న వీళ్ళ యొక్క ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ గణితాన్ని దాని తత్వాన్ని మార్చేసింది అనమాట. దీంట్లోని ముఖ్యంగా మూడు ముఖ్యమైన ప్రభావాలని చూపిస్తుంది అది, అంటే త్రీ బేసిక్గా ఒక పర్మినెంట్ చేంజెస్ అనమాట ఇవి తీసుకొని వచ్చింది ఇవి ఈ శాశ్వతమైన మార్పులు. అవి ఏంటంటే ప్రిన్సిపియా అనేది ఒక తాత్వికంగా ఒక క్రమశిక్షణ కలిగిన గణిత తర్కాన్ని తెర మీద తీసుకొచ్చింది అనమాట. అంటే ఈ అస్తవ్యస్తంగా అస్పృష్టంగా ఉన్నది ఏదైతే ఉన్నట్లయితే దాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఒక సింబల్స్ కి రిడ్యూస్ చేసి లాజిక్ ని ఇఫ్ దిస్ ఈజ్ దెన్ దట్ ఈజ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్ వన్ సో దట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ అని ఒక ఫంక్షన్ లోని మనం పారామీటర్స్ ఇస్తే ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి లాజిక్ అంతటిని తీసుకొని బయటకు వచ్చి అది మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. దాని ద్వారా మనకి మెటాలాజిక్ అనేది అభివృద్ధి అయింది అనమాట. ఈ మెటాలాజిక్ అంటే లాజిక్ యొక్క తత్వం ఏంటి, లాజిక్ ని అసలు బేసిక్ గా మనం ఎలాగా డిజైన్ చేయాలి, ఆ లింగ్విస్టిక్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని తర్కాన్ని ఎలా చేయాలన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా దీని ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. రెండవది ఏంటంటే గణితం యొక్క పద్ధతులు ఆ విశ్లేషణాత్మకంగా తత్వశాస్త్రంపై ఒక గొప్ప ప్రభావాన్ని చూపించాయి అనమాట. అంటే ఫిలాసఫీ మీద, అంటే మ్యాథమెటికల్ ఫిలాసఫీ మీదే ఈ పుస్తకం ఒక ప్రభావాన్ని చూపించింది. అది అంటే విశ్లేషణాత్మకంగా వాదనలు చేయడం తత్వశాస్త్రం పద్ధతిని సూచిస్తుంది అనమాట. అంటే తత్వశాస్త్రంలోని మనం లాజిక్ అంటే ఈ తర్కం అనే దాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్టేట్మెంట్స్ పరంగా, ఈ వర్షము నేల తడిగా ఉంటుంది అన్న విషయాల్ని, ఈ విషయాలన్నింటినీ మనం చెప్పుకున్నప్పుడు ఈ ఈ ఫిలాసఫికల్ గా తర్కాన్ని మనం ఎలా చేయాలి, ఆ నియమాలు ఏంటి, మన ఆలోచన ద్వారా ఎలాగుండాలి అన్న విషయాల్ని పూర్తిగా ఈ ఈ ప్రిన్సిపియా మ్యాథమెటిక్గా ప్రతిపాదించింది అనమాట. సో దాని నుంచి ఈ ఈ తర్కం అనేది నిర్మాణాత్మకంగా మనం ఈ ప్రతిపాదనలు ఎలా చేయాలి అన్న విషయాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. మూడోది ఏంటంటే గణిత తర్కం ఒక సాంకేతిక ఉపకరణ అంటారన్నమాట. అంటే కఠినమైన దశల్ని అన్నింటిని దాటుకొని కొన్ని కొన్ని సూత్రీకరించడం ద్వారా మనం ఈ ఒక సులభతరం చేయొచ్చు అనమాట. అంటే ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ నుంచి మనస్తత్వ శాస్త్రం నుంచి అక్కడి నుంచి భాషా శాస్త్రం వరకు అన్ని రంగాలలోని దీని యొక్క ప్రభావం చూపించింది అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ లో కూడా మనం బేసిక్ గా అంతకుముందు, అంటే ఇప్పుడు నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది కానీ మీరు అంతకుముందే డిటెక్ట్ చేశారు అది, ఈ లాజిక్ అనేది మనం కంప్యూటర్ సైన్స్ లో యూజ్ చేస్తామని. సో కంప్యూటర్ సైన్స్ లో లాజిక్ కి కంప్యూటర్ శాస్త్రవేత్తలు అంటే అసలు కంప్యూటర్ ఏం చేయగలదు, కంప్యూటర్ పూర్తిగా పనిచేయాలి అంటే కంప్యూటర్ యొక్క క్యాపబిలిటీస్ చేయాలంటే లాజిక్ ను ఉపయోగించి మనం దాన్ని కంప్యూటర్ను ఒక లూప్ లో పెట్టి అది ఎంత క్యాపబిలిటీగా చేయగలదు, దాని పనితనం ఏంటి, అది ప్యారలల్ లాజిక్ చేయడం అనేది కానీ లేకపోతే ఈ బేసిక్ గా మనకి సి కానీ సి ప్రోగ్రామ్ కానీ చూసుకుంటే బేసిక్ గా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం మనం, అంటే ఇఫ్ కానీ వైల్ కానీ ఫర్ లూప్ కానీ ఇటువంటివన్నీ పెట్టి దాంట్లోని లాజిక్ లేకుండా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఫర్ అనే ఉపయోగించి ఎంతసేపు చేస్తారు, ఏదో కండిషన్ లో బయటికి రావాలన్నమాట అది ఆ లూప్. ఆ కండిషన్ నుంచి బయటికి రావాలంటే మనకి ఈ ఈ ఇది ఉపయోగించాలన్నమాట, ఈ ఈ తర్కాన్ని మ్యాథమెటికల్ లాజిక్. సో ఈ రేంజ్ కి అంటే ఈ మూడు వర్గాల్లోని ఈ మూడు శాస్త్రాల్లోని మనకి బాహ్యంగా ఈ ప్రిన్సిపియా మ్యాథమెటిక్గా ఉపయోగించడం జరిగింది, ఉపయోగపడడం జరిగింది. గోవింద్ గారు, మీరు తర్కం గురించి ఫర్ లూప్స్ గురించి డూ లూప్స్ గురించి వీటి గురించి చెప్పారు, ఏ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లో వాడే లాజిక్ ని మన మన వాళ్ళు మతం గురించి మతం చేసే ప్రభావాల గురించి కొద్దిగా లాజిక్ వాడితే కొద్దిగా ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తారు. సో ఎనీవే ఇప్పుడు
ప్రిన్సిపియ యొక్క లక్ష్యం అసలు ఏంటంటారు, అసలు వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఏమైనా నెరవేరిందంటారా, లేకపోతే దాని ద్వారా అంటే ఆ లక్ష్యం నెరవేరటం వల్ల వచ్చిన మార్పుల వల్ల ఏమైనా ఆధునిక సిద్ధాంతాలు ఏమైనా వచ్చినాయంటారా? కంక్లూడెడ్ స్టేట్మెంట్ అండి. అంటే తప్పకుండా అండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రిన్సిపల్ యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే గణిత జ్ఞానాన్ని పూర్తిగా తర్క సూత్రాలతోనే మనం పొందుపరచవచ్చు అన్నదే ప్రిన్సిపల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. అంటే అన్ని కాంప్లికేటెడ్ ఇంతకు ముందు మ్యాథ్ సీక్వెన్స్ మనం చెప్పుకున్నాం, అర్థమెటిక్ నుంచి తీసుకెళ్లి క్యాలిక్యులస్ వరకు. ఆ బ్యాక్ వచ్చినప్పుడు అర్థమెటిక్ నుంచే ప్రతి దాన్ని మనం బిల్డ్ చేసి వెళ్తాం అన్నమాట. సో తర్కానికి తగ్గించడాన్ని మెయిన్ గణితం యొక్క ఈ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా భౌతిక శాస్త్రంలో సృష్టించిన ఆ యొక్క అద్భుతాలు అప్పటికి ఒక ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకున్నాం. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా న్యూటన్ రాసింది. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా బర్ట్రాండ్ రస్సెల్ రాసింది కూడా సేమ్ అటువంటి ఇప్పుడు అంత దానికి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అయితే న్యూటన్ తర్వాత మనకి జరిగింది ఏంటంటే ద్రవ్యరాశి శక్తి ఈ రెండు వేరు వేరు అని న్యూటన్ భావించాడు అనమాట. కానీ ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఏమైందంటే పూర్తిగా అది అప్సెట్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఈ శక్తి పదార్థము వేరు వేరు కాదు, ఆ రెండు ఒకటే, ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ ద్వారా మనకి పదార్థం నుంచి శక్తి వస్తుంది, శక్తి నుంచి తిరిగి పదార్థం వస్తుంది అన్నప్పుడు ఈ భౌతిక శాస్త్రాలు ఆ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికాలో చెప్పిన అన్ని నియమాలన్నీ కూడా ఎల్స్వేర్ సమ్వేర్ అంటే మనకి ఇక్కడ ఈ బాహ్య ప్రపంచంలో అయితే వర్క్ అవుతున్నాయి తప్ప ఇంకా ముందుకెళ్ళిపోయి ఈ లైట్ స్పీడ్తో వెళ్ళిపోయినప్పుడు కొన్ని కొన్ని ఫార్ములాస్ దే వోంట్ స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ అంటే ఏంటి, ఇవన్నీ కొత్తగా డిఫైన్ చేయడం జరిగింది. అంటే కొత్త సిద్ధాంతాలు వచ్చి ఇప్పటి వరకు ఉన్నదాన్ని పక్కకు నెట్టి కొత్త ప్రతిపాదన వస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళు అనుకున్నట్టుగా గణితంలో ఉన్న ప్రతి సిద్ధాంతాన్ని కూడా తార్కికంగా ఒక క్రోడీకరించి ఒక బేస్గా చేయడం అనేది కుదరని పని, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అన్న విషయాన్ని మనకి కట్ గడుల్ ఈయన జర్మన్ మ్యాథమెటిషియన్ అనమాట. ఈయన ఏం చెప్తాడంటే ఈయన 1931లోని ఈయన ఇన్కంప్లీట్ థీరం అని ఒక థీరాన్ని పట్టుకొచ్చాడు. ఇన్కంప్లీట్ థీరం ఏంటంటే పూర్తిగా గణితంలో ఉన్న సూత్రాల అన్నింటినీ కూడా ఒక పొందుపరిచి మనం ప్రాథమికంగా తర్కం లెవెల్కి తీసుకురావడం అనేది జరగని పని. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ గ్యాప్, ఆ గ్యాప్ ఉండడం అన్నదే ఇన్కంప్లీట్ థీరం అనమాట. అంటే ఇన్కంప్లీట్ థీరం అనే దానికి మ్యాథమెటికల్గా ఎగ్జాంపుల్ అయితే లేదు, దీనికి తర్కపరంగా ఎగ్జాంపుల్ ఉందన్నమాట. అంటే ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ పరంగా ఉంది. సో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది నిజంగా దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్కంప్లీట్ థీరం. ఇన్కంప్లీట్ థీరం అంటే ఏంటంటే మ్యాథమెటికల్గా తర్కాన్ని తీసుకురావాలన్న బర్ట్రాండ్ రస్సెల్ గారు అండ్ వైట్ హెడ్ గారు వాళ్ళిద్దరూ అనుకున్నది వాళ్ళకి పాసిబుల్ కాదు. ఎందుకంటే గడుల థియరీ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు కెనాట్ మేక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట, ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే నేను అబద్ధం చెప్తున్నానని చెప్తుంది, ఐఎమ్ లయింగ్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఐఎమ్ లయింగ్ అని చెప్పిన స్టేట్మెంట్ని పిఆర్ కనుక మీరు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు యు హావ్ టు అనలైజ్ ఆ స్టేట్మెంట్ రైటా కాదా చెప్పాలి అంటే ఎస్ స్టేట్మెంట్ ఇస్ లయింగ్, లయింగ్ అనేది కరెక్ట్, అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనమాట. నేను అబద్ధం చెప్పేది కనుక నిజమైతే నేను చెప్పేది అబద్ధం కదా, అంటే ఆ స్టేట్మెంట్ ప్రాథమికంగా ఫాల్స్ అనమాట. కానీ నేను చెప్పేది అబద్ధం అన్న చెప్పిన మాట నిజమైందంటే అది ట్రూ అది. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెనాట్ బి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ విధంగా ఈ ఇటువంటి ఒక ఈ స్టేట్మెంట్ తీసుకురావడం ద్వారా ఇన్కంప్లీట్ థీరీని రావడం జరిగింది. సో ఈ అంటే మీరు ఏదో ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ చెప్పారండి, ఇంగ్లీష్ స్టేట్మెంట్ చెప్పినంత మాత్రాన ఈ మ్యాథమెటిక్ ఫిలాసఫీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంతా ఎలా తప్పు అవుతుంది అని అడగచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కంప్యూటర్లోని మనం ఒక వైరల్ ప్రోగ్రామ్ చేస్తాం, వైరల్ ప్రోగ్రామ్ అంటే యాంటీవైరస్ ప్రోగ్రామ్ తయారు చేస్తాం. యాంటీవైరస్ ప్రోగ్రామ్ని ఇప్పటి వరకు కూడా యు కెనాట్ క్రియేట్ ఏ పర్ఫెక్ట్ యాంటీవైరస్ ప్రోగ్రామ్. అంటే ఎటువంటి నుంచి అటాక్ వచ్చినా సరే దిస్ ఇస్ ద రబెస్ట్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ వీఆర్ క్రియేటింగ్ అని మనకి నార్టన్ కానీ మెకాఫీ కానీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఏ గ్యాప్
వేర్ అటాక్ కెన్ ఫ్రమ్ అటాక్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని లాజిక్స్ అన్ని మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అన్ని రకాల స్ట్రిక్ట్ రూల్స్ ను ఉపయోగించి మీరు ప్రోగ్రామ్ తయారు చేయలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఎక్కడో ఒక గ్యాప్ ఉంటుంది కనుక మ్యాథమెటిక్స్ లో ఉన్న ఫార్ములాస్ అన్నిటిని క్రోడీకరించి ఒకే తార్కిక లెవెల్కి తీసుకురావడం అనేది జరగదు అనమాట. సో ఫండమెంటల్ గా అర్థమెటిక్స్ లో గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి అర్థమెటిక్ ఫార్ములాని మనం డిఫైన్ చేయడం జరగదు. అందువల్ల ఇన్కంప్లీట్ థియరీ పరంగా రసెల్ అండ్ వాళ్ళు అనుకున్నది పూర్తిగా చేయలేరు కనుక ఈ కొత్త సిద్ధాంతాలు రావడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన మూడు ఫీల్డ్లోని, కంప్యూటర్ ఫీల్డ్లోని, అదేవిధంగా మెటాలజీలోని, తర్వాత తర్కాన్లోని ఇది ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా డెవలప్ అవుతూ వెళ్తుంది కనుక కొత్త కొత్త ప్రిన్సిపల్స్ వస్తూ ఉన్నాయి. సో గోవింద్ గారు, మళ్ళా మనం వచ్చే వారం మ్యాథమెటిక్స్ అండ్ మిస్టిసిజం ఆర్ మిస్టిసిజం అండ్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడటానికి మళ్ళా మనం టోరీ శ్రోతలకు ముందరకు వద్దాం. తెలుగు వారి ఆత్మీయ వారి ది టోరీలో ఇప్పటిదాకా ది బెటన్ రసల్ సిరీస్ లో ప్రిన్సిపీ ఆఫ్ మ్యాథమెటికా గురించి గోవింద్ గారు మాట్లాడగా, అలాగే ప్రసాద్ రాజు గారు, ప్రసాద్ ఇందుకూరి గారు సిడ్నీ నుంచి మనతో మాట్లాడారు. అలాగే మళ్ళా వచ్చే వారం మనం ఇదే ప్రోగ్రామ్ లో మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా నా నుంచి, గోవింద్ గారి దగ్గర నుంచి, ప్రసాద్ గారి దగ్గర నుంచి, అలాగే సైన్స్ ఫర్ సొసైటీ దగ్గర నుంచి